ఈ పార్టీలో మీరు ఒక్కరే ఉన్నారా ఉన్నారా ఇంకా జనాలు అంటే వస్తున్నారా ఎవరన్నా మీతో కలిసి వస్తున్నారా మా తెలంగాణ రక్షణ సమితి పార్టీలోకి ముప్పై మూడు జిల్లాల నుంచి చాలా మంది ఇప్పటికే ఫోన్లు చేయడం జరిగింది దాంట్లో ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్స్ ఎంపీలు ఉన్నారు అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్మన్లు ఉన్నారు అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వివిధ పార్టీల జిల్లాల అధ్యక్షులు కూడా ఉన్నారు ఓకే వాళ్ళందరూ కూడా నాకు తెలిసి పదిహేను ఇరవై రోజుల్లో పూర్తిగా మా పార్టీలోకి రావడం జరుగుతుంది రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీరు ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తున్నారు ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కేవలం ముప్పై మూడు జిల్లాల్లోని నూట యాభై మంది ముఖ్య నేతలతో మేము తెలంగాణ రక్షణ సమితి పార్టీని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అనౌన్స్ చేయబోతున్నాం ఇప్పుడు ఈ లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా మీరు లీగల్ గా ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే కేసీఆర్ ఆల్రెడీ బీఆర్ టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మారుస్తున్నప్పుడు పేపర్ ప్రకటన ఇచ్చారు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని మీరు కూడా ఇచ్చారా పేపర్ ప్రకటన అంటే మేము పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత అసలు రిజిస్ట్రేషన్ కి అప్లై చేశారా ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రన్ అవుతుంది రన్ అవుతుంది దానికి కొద్దిగా టైం పట్టవచ్చు అదేవిధంగా కేసీఆర్ ఎప్పుడైతే టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చారో కాబట్టి మాకు మాక్సిమం అడ్డంకులు తొలగినట్లే మేధావుల యొక్క ఆలోచనతో పాటు లీగల్ అడ్వైస్ కూడా తీసుకున్నాం ఎటువంటి ఇబ్బందులు లేవని ఆలోచన వచ్చిన తర్వాతే తెలంగాణ రక్షణ సమితి పార్టీని మేము ఏర్పాటు చేయడానికి ఇమీడియట్ గా ఒక పార్టీ మొన్నటిదాకా ఆ పేరుతో అదే అంటే ఇనిషియల్ తెలంగాణ రాష్ట్ర సమితి రక్షణ సమితి సేమ్ నేమ్ ఉంది కాబట్టి మొన్నటిదాకా ఒక పార్టీ ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఇస్తారా కొంచెం గ్యాప్ ఏమన్నా గ్యాప్ ఉండదన్న ఎందుకంటే ఆనాడు చంద్రబాబు అహంకారం నుంచి పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సమితి ఈనాడు షర్మిలమ్మ ఆవేశం నుంచి పుట్టిందే తెలంగాణ రక్షణ సమితి అంటే సమాఖ్యవాదులు తెలంగాణ వాళ్ళని ఉపయోగించుకొని అడుగడుగున వేస్తున్నారు కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు సమాఖ్య పార్టీలను ఆదరించే పరిస్థితి లేదు ఆ సమయంలో మాకు వచ్చిన ఆలోచన అరే తెలంగాణ రక్షణ సమితి అయితే బాగుంటుందని మేధావులందరూ చెప్పిన ఆలోచనతోటే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే కేసీఆర్ గారికి మేము వ్యతిరేకం కాదు ఇప్పుడు కేసీఆర్ పోటీగా పెట్టిందా లేకపోతే ఎట్లా ఎట్లా కేసీఆర్ గారు కలర్లు కూడా పింకే ఉన్నాయి కదా అంటే కలర్ పింకే ఉంది మాది ఏంటంటే అన్న ఇప్పుడు మా తెలంగాణ రక్షణ సమితి పార్టీ అనేది మేము గ్రీన్ అండ్ పింక్ తో వెళ్తున్నాం అట్లా అట్లా ఉంటదా అంటే ఒక పార్టీకి ఒక కలర్ అట్లా ఏమి ఉండదా ఇప్పుడు సిపిఐ సిపిఎం ఉన్నాయన్న అవి ఎర్ర జెండాలతో ఉన్నాయి రెండు ఎర్ర జెండాలే గుర్తులు వేరు ఓకే అవును అదేవిధంగా టిఆర్ఎస్ దేంది పూర్తిగా పింకే కానీ మా పార్టీదేంది మేము గ్రీన్ అంటే రైతులకు అదే అదేవిధంగా పింక్ గ్రీన్ పింక్ ను ఏర్పాటు చేసి మా జెండాలో అదేవిధంగా మా టవల్స్లో కూడా మన ఈ తెలంగాణ రావడానికి ఎవరైతే ముఖ్య సిద్ధాంతకర్త ఉన్నారో ఆ జయశంకర్ గారు ఫోటోతో పాటు తెలంగాణ సింబల్లో ఆ జయశంకర్ గారు ఫోటో కూడా మేము తీసుకురావడం జరిగింది తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ కాగత యూనివర్సిటీలో చదివిన విద్యార్థిగా ఆయన్ని దగ్గరుండి చూశాను తెలంగాణ ఏర్పడడానికి అసలు తెలంగాణ రూపశిల్పే జయశంకర్ గారు అందుకే ఆయనే మేము ఆదర్శంగా తీసుకొని ఆయనే మా గాడ్ ఫాదర్గా ఈ తెలంగాణ రక్షణ సమితిని ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు ఎన్నో చిన్న చిన్న పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి ఇప్పుడు దీని ద్వారా ఏం సాధిస్తారు మీరు అన్న మేము ఎన్నో పార్టీలను చూసాం ఎందుకంటే తెలంగాణలో చిర మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా ఫాలోయింగ్ ఉంది ఆయనకున్న ఫాలోయింగ్ ఎవరికి లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా లక్షల్లో ఫాలోయింగ్ ఉంది కానీ ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిలమ్మ గారు పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారికి ఫాలోయింగ్ ఉంది ఎన్ని ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఓటింగ్ విషయం వచ్చేసరికి తెలంగాణ ప్రజలు ఈ ఓటింగ్ సార్లు చూసేసరికి అరే మన తెలంగాణ బిడ్డల్ని మనం కాపాడుకోవాలి అనే సెంటిమెంట్ ఇంకా ఉన్నది తెలంగాణ ప్రజలు ఏ నీళ్లు నిధులు నియామకాలతో అయితే అధికారంలోకి వచ్చిందో టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాజెక్టుల విషయంలో కూడా తీవ్ర అసంతృప్తి ఉన్న ఈ సందర్భంలో తెలంగాణకు ఒక స్పేస్ ఉన్నది కాకపోతే మీరు అడిగిన మంచి ప్రశ్న అడగన్నా ఏంటంటే ఎన్నో పార్టీలు వస్తున్నాయి ఎన్నో పార్టీలు పోతున్నాయని చెప్పారు కానీ మేము దీర్ఘకాలిక దృష్టితో ఇరవై ఐదు సంవత్సరాలు అధికారంలోకి వచ్చినా రాకపోయినా మరి వేరే పేరు పెట్టుకోవచ్చు కదా ఎందుకు టీఆర్ఎస్ మరి వేరే పేరు మనకు తెలంగాణ రక్షణ సమితి అయితే బాగుంటుంది అంటే వాస్తవంగా టిఆర్ఎస్ అనే యాంగిల్ ఆలోచించలేదు వాస్తవంగా తెలంగాణ రక్షణ సమితి అయితే బాగుంటుంది అని ఆలోచన చేశాము అది మేము ఆలోచన స్థల నుంచి వచ్చింది తప్ప కేసీఆర్ గారి గురించో వేరే వాళ్ళ గురించో మేము పెట్టలే ఎప్పటినుంచో ఒక మంచి పార్టీ పెట్టాలని అనుకున్నాం సమయం వచ్చింది సందర్భం వచ్చింది ఆ సమయాన్ని సందర్భాన్ని మన తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి తెలంగాణ ప్రజలను భక్షిస్తున్నటువంటి సమైక్య పార్టీలకు బుద్ధి చెప్తూ కూడా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ పోతున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక స్పష్టమైన ఆలోచన ధోరణితో ఆశామాషగా పెట్టలే ఒక ఆలోచన ధోరణితో మంచి లీగల్ అడ్వైజెస్ తీసుకునే ఈ పార్టీని అనౌన్స్ చేస్తున్నాం మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఆ సిద్ధాంతాలను ఆలోచనలను కూడా తెలంగాణ ప్రజల దృష్టిలోకి తీసుకుపోవాలన్న ఆలోచనతోటే తెలంగాణ రక్షణ సమితి పార్టీని పెట్టడం జరిగింది చాలామంది అన్నారు టిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టమని అడిగారు చాలామంది మేధావులు ఆ విధంగా కాకుండా మనం ఒక కొత్త పార్టీని ఎందుకంటే ఒక కొత్త పార్టీ పెట్టేటప్పుడు ఎంతోమంది ఎదురు చూస్తుంటారు మరి చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు పార్టీలు పెట్టారు చాలా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులు పార్టీ పెట్టారు చాలామంది ప్రజాదరణ ఉన్న వాళ్ళు పార్టీ పెట్టారు మరి తెలంగాణ రక్షణ సమితి పార్టీని వీళ్ళెట్లా నడపగలుగుతారు వీళ్ళకంత ఆర్థిక వనరులు ఉన్నాయా పార్టీని నడపడం అంటే ఆశామాష విషయం కాదు అనే ఆలోచన తెలంగాణ ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు ఉత్పన్నమవుతుంది కానీ మాకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది ఒక వినూత్నమైన ప్రణాళికతో తెలంగాణ ప్రజలు మనోభావాలకు దగ్గరగా మేము ఈ పార్టీని ఏర్పాటు చేశాం మీకు జనవరికి వచ్చేసరికి ఈ తెలంగాణ రక్షణ సమితి పార్టీ అనేది తెలంగాణలో ఒక పెద్ద పార్టీగా ఈ రెండు నెలల కాలంలో ఆవిర్భించ ఆవిర్భవించబోతుంది మేధావులతో సహా ఎంతోమంది ఎక్స్ ఎమ్మెల్యేలు అయితే ఎక్స్ ఎంపీలు అయితే ఎక్స్ మినిస్టర్లు అయితే ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి